ఈరోజు వినాయక చవితి అండి. సో వినాయకుడికి ఇష్టమైన 5 ప్రసాదాలు నేను చేశాను, నాకు తోచిన విధంగా నేను చేశాను, నాకు వచ్చినట్టు. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రై చేస్తే ఏం అవ్వదు, చాలా ఈజీవే నేను చెప్పానని, చాలా ఈజీగా చేసుకునేవే. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా కొమ్మ శనగల్లోని కొంచెం ఉప్పు వేసుకుని నేను బాయిల్ చేసేసుకుంటానండి, ఉడకపెట్టేసుకుంటాను. వాటర్ కూడా వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడకపెట్టేసుకుంటానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కొమ్మ శనగల్ని పోపు పెట్టేసుకుందామండి. పోపు కోసం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు కొంచెం వేసేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును యాడ్ చేసేసుకోండి. పోపులన్నీ బాగా వేగాయి చూడండి. పోపులన్నీ బాగా వేగినాయి కదా. ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కొమ్మ శనగలు, ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న కొమ్మ శనగల్ని యాడ్ చేసేస్తాను. మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక ప్రసాదం రెడీ అయిపోయిందండి మనది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రసాదం పరమన్నం అండి. ఇప్పుడు పాలు వేసుకొని అన్నాన్ని బాగా ఉడికించుకుంటున్నాను. ఇంకా ఉడుకుతుంది, కొంచెం ఇంకా ఉడకనిద్దామండి. పాలు ఇంకొంచెం తగ్గినంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ పరమన్నంలోకి ఇప్పుడు మనం బాగా కొంచెం మరిగాయి కదండి పాలు, నేను ముందుగా దంచి పెట్టుకున్న సోంపు, యాలకులు, పంచదార పొడిని వేసేసుకుంటున్నాను. చాలా టేస్ట్ బాగుంటుందండి. 3 కాంబినేషన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, పాలు, రైస్ బాగా ఉడికిన తర్వాత నేను కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యిలోని మనం జీడిపప్పు, బాదం పప్పు అంతా, కిస్మిస్ అన్నీ వేయించుకొని ఇందులో వేసేసుకుందాం. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. రైస్లో వేసేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, దాన్ని వేసేయండి. బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేను ముందుగా బెల్లం వాటర్ తీసి పెట్టుకుంటానండి, ఎందుకంటే అందులోని డస్ట్ అది ఉంటుందని నేను బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాను. చూడండి, బెల్లం వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఇలాగా కలుపుకోండి. ఒక్క 5 మినిట్స్ ఉంచి స్టవ్ కట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన పరమన్నం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం కోసం నేను ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ పలుకులు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందామండి. అన్నీ వేసుకున్నాం కదండి, కాస్త పసుపును కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. పోపు మొత్తం మనకి బాగా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దామండి దీన్ని. ఫ్రెండ్స్ పులిహోరకి పోపు చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసేసుకుందామండి. పొడి పొడిగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేయండి. రైస్ మొత్తం వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను లెమన్ని, అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నిమ్మకాయ, ఉప్పు కూడా వేసుకొని నేను మొత్తాన్ని బాగా కలిపేసుకున్నానండి. బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మన లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం చేసేసుకుందాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉండ్రాళ్ళ పాయసం అండి. అదే మనం ఆరిదంటాం కదా. చూడండి, బియ్యపిండిని తీసుకున్నాను. బియ్యపిండిలో మనం ఏం చేస్తామంటే బెల్లం వాటర్ ఉంటుంది కదండి, కరిగి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే నెయ్యిని కూడా వేసుకోండి. ఘీ అండి, నెయ్యి కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ కప్పుతోనే నేను కప్పుడున్నర బియ్యపిండి తీసుకున్నాను. దానికి నేను 2.5 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ ఎలా వేసుకున్నానంటే బెల్లం నీళ్ళు 1 కప్పు వేసుకుంటే మిగిలినవి వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని, అసలు ఉండలు ఒక్కటి కూడా లేకుండా బాగా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని అలా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకొని బాగా కలపతానే ఉండాలండి. బాగా కలపాలి.
फ्रेंड्स చూడండి ఆయిల్ మొత్తం బాగా సెపరేట్ అయిపోయిందండి ఈ టైం లో నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను చల్లారేద్ద చూడండి ఉండ్రల్ల పిండి బాగా చల్లగైందండి స్మూత్ గా అయ్యింది ఇందులో నేను కాస్త నెయ్యి కూడా వేసుకున్నాను బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఉండ్రల్లగా చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఉండ్రాలన్నిటిని చేసేసుకున్నానండి పైన కొంచెం పొడి పిండి జల్లుకొని బాగా ఇలా షేక్ చేయండి అప్పుడు మొత్తం ఒక్కొక్క ఉండ అంటుకోదు నేను ఈ పెద్ద ఉండల్లోని కొబ్బరికాయని ఇంకా పంచదారని బాగా తురుమేసుకున్నాను కొబ్బరికాయ తురుముని పంచదార వేసి మధ్యలో పెట్టుకున్నానండి సారీ అండి మీకు చూపించలేకపోతున్నాను నేనే వీడియో తీసుకొని నేనే చేయాలి కదా సో అందుకని నేను మీకు చూపించలేకపోయాను ఈసారి జస్ట్ మధ్యలో పెట్టుకోండి నేను ఈ పెద్ద వాటిల్లో మాత్రం పెట్టేసుకున్నాను మధ్యలోని కొబ్బరి తురుముని పంచదారని మధ్యలో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే ఆ పైన ఇలా జల్లేసుకొని ఇలా చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఉండ్రాలు చేసుకున్న తర్వాత కాస్త పిండిని అట్టే పెట్టుకోండి కొంచెం పిండిని అట్టే పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆరిది చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను బెల్లం వాటర్ వేసుకొని అందులో ఈ గ్లాస్ తోని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి అలాగే బెల్లం వాటర్ ఇందులోని ఫుల్ గ్లాస్ బెల్లం వాటర్ వేసుకున్నాను 2 గ్లాసెస్ ఈ మామూలు వాటర్ వేసుకున్నానండి మూడిటిని బాగా మరగనిద్దాం బాగా మరిగించిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఉండ్రాలను కూడా వేసేసుకుందాం చూడండి బెల్లం నీళ్ళు బాయిల్ వచ్చింది కదా ఇప్పుడు సిమ్ చేసుకొని ఉండ్రాలన్నిటిని ఇందులో వేసేసుకోండి ఉండ్రాలన్నిటిని వేసేసుకొని బాగా మరిగించుకుందాం ఉండ్రాలు మొత్తాన్ని వేసేసుకున్నాం కదండి జస్ట్ ఒక్కసారి అలా కదపండి ఎక్కువ కదిపేయొద్దండి ఉండ్రాలు విరిగిపోతాయి ఒకసారి అలా కదిపేసి సిమ్లోని బాగా మగ్గించుకుందాం చూడండి ఇందాక ముద్ద మిగిలింది కదా అందులో నేను వాటర్ వేసుకొని బాగా ఇలాగా మొత్తాన్ని లిక్విడ్ లాగా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని పచ్చిగా ఇలా కలిపి పెట్టుకున్నానండి ముందుగా ఇందులోనే యాలకులు సోంపు పంచదార పొడిని వేసేసుకోండి అలాగే కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకున్నాను నేను కొబ్బరి తురుము అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలపండి మొత్తాన్ని బాగా కలిపి ఇంకా కొంచెంసేపు మరగనిద్దామండి ఫ్రెండ్స్ చూడండి కాస్త చిక్కబడింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు పెట్టేసుకొని తాలింపు అంటే ఏమీ లేదు జీడిపప్పు బాదం పప్పుకి తాలింపు పెట్టేసుకొని ఇందులో వేసేసుకుందాం నేతిలో తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం నెయ్యి వేసేసుకున్నామండి ఇందులో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఒకసారి కలపండి చూసుకోండి కిస్మిస్ తొందరగా మాడిపోతుంది సో మనం కొంచెం రెడ్ అయినంత వరకు వేసేసుకుందాం వెంటనే చూడండి కిస్మిస్ ఇలా అవ్వగానే నేను తీసేసుకున్నాను తీసేసి ముందుగా మరుగుతున్న దాంట్లో వేసేసుకోండి అలాగే జీడిపప్పు బాదం పప్పు బాగా ఫ్రై అయ్యామంటా జీడిపప్పు బాదం పప్పు బాగా వేగాయి కదండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలాగా అందులో తాలింపుని ఇలా తీసుకెళ్ళి అందులో వేసేయండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి చల్లారనిచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పాలు కూడా యాడ్ చేసుకుందాం కాచి చల్లార్చిన పాలు కాస్త చల్లబడింది కదండి ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకుందాం బాగా కలుపుకోండి పాలను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని అలాగే ఉంచేసుకోండి 5 మినిట్స్ గోధుమ పిండి బూరెలు చేసుకుందామండి ఇప్పుడు వేరేది ఈ కప్పుతో 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఈ కప్పుతో 1/2 కప్ పంచదార అండి బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా కాకపోతే బెల్లం కరిగించడానికి నాకు ఇప్పుడు టైం లేదు అందుకే నేను పంచదారని తీసుకుంటున్నానండి అలాగే కొంచెం కొబ్బరి తురుము చిన్న సాల్ట్ కూడా వేసుకున్నానండి ముందు నేను అలాగే చిన్న సైజ్ అరటిపళ్ళు 2 అలాగే యాలకులు సోంపు పంచదార పౌడర్ అండి ఇప్పుడు ఇవన్నిటిని బాగా అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా మొత్తాన్ని బాగా చేతితోని స్మాష్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ముద్దలా కలిపి పెట్టుకోవాలండి చూడండి ఇదండి కన్సిస్టెన్సీ దీన్ని మనం ఇప్పుడు ఉండల్లాగా బూరెల్లాగా చేసి పక్కన పెట్టుకుందాం నేను చూపిస్తాను కొంచెం గోధుమ పిండిని అత్తుకుంటూ పక్కన పెట్టుకోండి
చూడండి ఇలా రౌండ్ రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి ఇందులో ఇలా అద్దేసుకోండి. ఇలా అద్దుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ చేసేసుకోండి. పొడి పొడిగా అయిపోతుంది, అంటే ఒకదానికొకటి అంటుకోవన్నమాట. చూడండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అన్నిటినీ రౌండ్ షేప్లో, ఈ షేప్లో, ఏ షేప్లో మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలాగా కొంచెం పౌడర్ని ఇలా అద్దుకొని చేసుకోండి, అప్పుడు అంటుకోవు. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నిటినీ వేయించుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకోండి. అన్నిటినీ వేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి అన్నీ బాగా వేగినాయి కదా. బూర్లు అండ్ పొంగడాల్లాగా వేసేసుకున్నాను నేను ఏదో ఒక షేప్లో ఫాస్ట్గా. సో బూర్ల షేప్లో బూర్లులా వేసేసుకున్నాను, పొంగడాల షేప్లో పొంగడాలు కొన్ని వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి బాగా వేగినాయండి, తీసేసుకుందామని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నిటినీ ఒక దాంట్లోకి తీసేసుకున్నామండి. ఇంకొక ప్రసాదం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మరి 5 వెరైటీస్ రెడీ అయిపోయాయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు టేస్ట్ తెలీదు, బికాజ్ ప్రసాదాలు కదా, నేను ఇంకా టేస్ట్ ఏమీ చేయలేదు. సో నేనైతే అనుకుంటున్నాను బాగుంటుందని. టేస్ట్ మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉన్నాయనేది నాకు చెప్పండి. బట్ మోస్ట్లీ అన్నీ బాగానే ఉంటాయి. ఇదే కొత్త వెరైటీ, బట్ నాకు కూడా దీని టేస్ట్ తెలీదు. నేను ట్రై చేశాను, మరి ఎలా ఉందో ఏంటో తినిన తర్వాత మీకు చెప్తాను నేను డెఫినెట్గా.